హలో ఫ్రెండ్స్ లలితాకృష్ణ కిచెన్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఎంత రుచిగా ఉండే ఉల్లిపాయ కారం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఉల్లిపాయ కారం పచ్చడి కోసం నేను తీసుకున్నాను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పది ఎండుమిర్చి ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా షుగర్ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు దీన్ని నీటిలో నానబెట్టుకోండి అలాగే సాల్ట్ మన రుచికి సరిపడినంత కొద్దిగా కొత్తిమీర ఈ ఉల్లిపాయ పైన తొక్క తీసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి దీన్ని ఇప్పుడు పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం ఉల్లిపాయ కారం పచ్చడి తయారు చేయడం కోసం నేను తీసుకున్నాను ఒక రోలు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఇందులో ఏమాత్రం తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకోండి ఇందులో తడి అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు మనం పచ్చడి స్టార్ట్ చేద్దాం ముందుగా మనం తీసుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసుకొని దంచుకోవాలి ఇది పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి లేదా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి కూడా వేసుకోవచ్చు రెండు చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఎండుమిర్చిని ఇలాగే దంచవచ్చండి దీన్ని వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేస్తున్నాను కొంచెం ఇవి మెదిగేలా దంచుకోండి ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి దంచుతున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా షుగర్ వేస్తున్నానండి మీకు షుగర్ ఇష్టపడని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు షుగర్ వేయటం వల్ల ఉల్లిపాయలో ఉండే ఘాటు అవి కొంచెం తగ్గుతుందండి పచ్చడికి ఒక మంచి రుచి వస్తుంది మీకు నచ్చకపోతే వదిలేయచ్చు ఇది కూడా బాగా కలిసేలా ఒకసారి దంచుకోండి ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేస్తున్నాను మొత్తము ఒకసారి బాగా కలిసేలా దంచుకోండి ఉల్లిపాయని విధంగా నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుందామండి మరీ మెత్తగా దంచొద్దు ఉల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకోవాలి ఈ పచ్చడిని మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చండి కాకపోతే మెత్తగా అవుతుంది మిక్సీలో కంటే కూడా రోట్లో దంచితేనే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఫోర్ డేస్ వరకు మనకు నిల్వ ఉంటుందండి ఉప్మా ఇడ్లీ దోశ రైస్ దేనిలోకైనా ఇది చాలా బాగుంటుంది అంతే అండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ దంచుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చాపచ్చాగా మెదగాలన్నమాట ఇందులో నేను పోపు కూడా వేస్తున్నానండి ఈ పోపు అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి పోపు వేస్తే పచ్చడికి మరి కొంచెం రుచి వస్తుందండి చూసారు కదండి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కారం పచ్చడి మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా ఛానల్పై మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి